కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దీన్ని ఏమన్నారంటే హోమ్ మెడికల్ సిస్టమ్ ఏదో పెట్టారు. అంటే మనకి అమెరికాలో వీటిలో మనం కార్డు పట్టుకుపోతే అమెరికా మొత్తం మీద ఏ హాస్పిటల్కి వెళ్ళినా బటన్ నొక్కగానే మన మెడికల్ హిస్టరీ అంతా వస్తుంది. ఓకే, అక్కడ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ పెట్టాక మోడీ సర్కార్ ఏం చేసిందంటే మొత్తాన్ని కూడా మెడికల్ సిస్టమ్ పెట్టుకోమంది. అంటే మీకు షుగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి వీటి దగ్గర నుంచి అన్ని ఇవాళకి ఉన్న మెడికల్ అప్డేటెడ్. ఇది మధ్య తరగతులు, ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ యాప్లో చేసుకున్నా దాంట్లో. ఇప్పుడు నాది ఎక్కడికి పోయినా హాస్పిటల్కి పోతే నా నెంబర్ చెప్తే వచ్చేస్తుంది హెల్త్ కండిషన్స్ ఏంటి. ఇది నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి అంతో ఎంతో నేను చేసుకున్నా. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది పెట్టిన తర్వాత చూసుకుని స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఎండార్స్ చేస్తా పంపించాక చూసుకుని చేసుకున్నా. బట్ సామాన్యుడికి ఎవరికి అది తెలియట్లేదు కదా. వాళ్ళకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇది. మీకు ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వార్డు హాస్పిటల్స్, పల్లె హాస్పిటల్, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఎందుకు పెట్టారు, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పెట్టారు. కరోనా తర్వాత